Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పేరు ఇదే. మన ప్రజాస్వామ్యంలో ఏడాదికి అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కాలక్రమంలో కొన్ని నిలదొక్కుంటున్నాయి, కొన్ని తప్పటడుగులతో పడుతూ లేస్తూ నడక సాగిస్తున్నాయి, మరికొన్ని అంతర్ధానమైపోతున్నాయి. వాటిలో ఎక్కువ భాగం మగవాళ్లు స్థాపించిన పార్టీలే. అయితే మన దేశ రాజకీయ యవనిక మీద మహిళలు నడిపిస్తున్న పార్టీలు ఉన్నాయి, మహిళలు స్థాపించిన పార్టీలు ఉన్నాయి. అయితే మహిళల కోసం, మహిళలు స్థాపించిన పార్టీల కోసం మాత్రం దుర్భిణీ వేసి వెతకాల్సిందే. ఒక ప్రయత్నంగా 5 ఏళ్ల క్రిందట హైదరాబాద్కు చెందిన డాక్టర్ శ్వేత శెట్టి నేషనల్ ఉమెన్స్ పార్టీని స్థాపించారు. పార్టీ ఆఫ్ మదర్స్ ట్యాగ్ లైన్తో మహిళల కోసం పనిచేసే పార్టీగా ప్రజల ముందుకు వచ్చారు. రాజస్థాన్ ఎన్నికల్లో కూడా తమ అభ్యర్థులను నిలిపింది ఆ పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలు అలాంటి మరో ప్రయత్నానికి మరింత పటిష్టంగా సమాయత్తమవుతున్నారు. అమ్మ పార్టీ పేరుతో ప్రజల ముందుకు రావడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ వంటి వ్యవహారాలు వేగంగా ముందుకు సాగిపోతున్నాయి. మన ప్రజాస్వామ్యం ఈ 75 ఏళ్లలో తన స్వరూపాన్ని పితృస్వామ్య ప్రజాస్వామ్యంగా మార్చుకుంది. వారసత్వ రాజకీయాలకు వేదికగా మారింది. పితృస్వామ్య సమాజంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం మహిళలకు ఇవ్వాల్సిన అవకాశాలను న్యాయంగానే కల్పించింది, మహిళల సాధికారిత కోసం వెసులుబాటు కల్పించింది. అయితే సాధికారిత సాధన కోసం మహిళలను ముందుకు అడుగువేయనివ్వని విధంగా ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేశారు మన పాలకులు. అందాల్సిన ఫలాలు మహిళలు అందుకునే అవకాశం లేని ప్రజాస్వామ్యంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మహిళల కోసం మహిళలే ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే మహిళల్లో తమ కోసం తాము పోరాడవచ్చనే ఆలోచన కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముందడుగు వేస్తున్నారు. మహిళలకు స్థానిక సంస్థల్లో 1/3 భాగస్వామ్యం ఇచ్చి మీకోసం మేమెంత చేశామో చూడండి అని మహిళల చప్పట్ల కోసం, మహిళల ఓట్ల కోసం ఎదురు చూసే నాయకులను ఆదరించే రోజులు పోయాయి. చట్టసభల్లోకే రాకుండా అడ్డుకుంటున్న రిజర్వేషన్ బిల్లు మాకు అవసరం లేదు, మాకు 5 ఏళ్ళు కాదు, అర్ధరాజ్యం కావాలని నిలదీస్తున్నారు. రిజర్వేషన్ కోసం పోరాడం, ఓపెన్లోనే బరిలో దిగుతాం, చట్టసభలో అడుగు పెడతాం అంటున్నారు. ఈ పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వాల కమిటీలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం లేదా పై వారం ప్రకటన వెలువడవచ్చు.